స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీ మొహాలు మాడిపోయిన బల్బుల్లా ఉన్నాయి, ఇప్పుడేమో వెలిగిపోతున్నాయి. ఏం చెప్పమంటావన్నా, టెన్షన్తో చచ్చి బతికాననుకో. ఎందుకురా టెన్షన్ అవుతా, నిన్ను ఇందులోంచి బయటికి తీసుకురావడానికి మా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి కదా. రేయ్ బండోడా, నిన్ను కొట్టి చంపేస్తాను, నోరు మూసుకో. తన వల్ల ఏమైనా బయటపడ్డాం గాదా, నీలాంటి ఫ్రెండ్ దొరకడం మేము చేసుకున్న అదృష్టం. ఏంటిది లవ్ లెటర్? అయ్యా, ప్రిన్సిపల్కి లవ్ లెటర్ ఇచ్చి లైన్లో పెడుతున్నావా? వచ్చి నాది కాదు అది. 7th B లో కేసి రాహుల్, 6th B లో ఉన్న గాయత్రికి రాసిన లెటర్. వెరీ బ్యాడ్ బిహేవియర్, వాడికి సస్పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇంపాసిబుల్. ఏంటి సార్, ఇదేదో పెద్ద నేరమైనట్టు చెప్తున్నారు. ఎవరు చెయ్యిందా ఇది చెప్పండి. చదువుకునే రోజుల్లో మీరు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? ఏమంటారు? నేను 2వ క్లాస్ నుంచి లవ్ లెటర్లు ఇవ్వనే లేదా? ఏంటి, చాలా ఇచ్చాను. నాకు అవసరం రాలేదు సార్, ఎందుకంటే నేను చదువుకునే స్కూల్లో అసలు అమ్మాయిలే లేరు. పాత బిల్డింగ్ సార్, కొట్టి పడదవి కండి. ఇలా రండి. ఎస్ సార్. స్టూడెంట్స్ చేసే కుర్ర చేష్టల్ని పెద్ద మనసుతో ఆకలింపు చేసుకొని, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడపటమే ఒక అధ్యాపకుడి అసలు లక్షణం. ఏమంటారు? అలా కాకుండా వాళ్ళని వేధించటమే పనిగా పెట్టుకోవటం ఏమాత్రం మంచిది కాదు. పిల్లలంటే కల్లాకపటం తెలియని వాళ్ళు. ఇలా రండి, చూడండి. కుర్రాళ్ల మానసిక స్థితి దెబ్బతినకుండా వాళ్ళని సౌమ్యంగా ఎలా డీల్ చేయాలన్న దాని గురించి ఈ సార్కు క్లాసు పీకండి. పీకుతాను. థ్యాంక్ యూ. ఇక మీద ఇలాంటి సిల్లీ కంప్లైంట్స్ తీసుకొస్తే మిమ్మల్నే సస్పెండ్ చేయాల్సి వస్తుంది. పాపం పిల్లలు ఎండలో తిరుగుతున్నారో ఏమో. రే నాకు ఇచ్చే అన్నది నిన్నేసిందా? నిన్నేసిందా? ఈ బజ్జీనా? ఛాన్సే లేదు. నువ్వు తిను తిను తిను. కరెక్టే కరెక్టే. టెన్షన్ అంతా పోయింది, ఇప్పుడు హ్యాపీ కదరామా. మరే ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ ఏం లేదు, ఫుల్ హ్యాపీ అవ్వాలంటే ఇంకో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఏం ప్రాబ్లం? వీడిది ప్రియాది. ఏ, అది ఇప్పుడు ఏమంత ముఖ్యం కాదులే. రే, నువ్వు మళ్ళీ మళ్ళీ అమ్మాయి వెంట పడి అబ్బాయిల పరువు తీకురా. ఈ గణబొమ్మల సైగలు పోలీసులు కూడా చేయగలరు. ఇదిగో ఇలా సింపుల్. రే, ఇక నేను అస్సలు తన వెంట పడను. తనే వెతుకుంటూ వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. తనే వీడి వెనకాల ఇదిగో ఇలాగా తోకూపుకుంటూ వస్తుంది. అదేలాగా ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి. నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావని ప్రియాకి తెలియాలి, అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వీడిని ఇప్పుడు ఎవరు ప్రేమిస్తారు? నువ్వే. నేనా? అవును, నువ్వే. నువ్వు వీడిని ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేయాలి. నువ్వు కూడా తన ప్రియుడిని ఇంకొకరు ప్రేమిస్తున్నారని తెలిస్తే తను ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అది ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఇదంతా వర్కౌట్ అవ్వదురా? వర్కౌట్ అవ్వకపోవడానికి ఇది నీ ట్రిక్ కాదు, నా ట్రిక్. నీ ట్రిక్లతో ఎంతమంది పడేసావేంటి? చూడలేదా? నువ్వు చూడలేదా? నువ్వు వీడి నాన్న చూసావా? లేదు. అంటే వీడికి నాన్నే లేడా? ఇంకోసారి అలా అంటే నీ పళ్ళు రాలతాయి. రే, నీ ఊరికి ఎగ్జాంపుల్కి చెప్పాను రా. అయితే ఇక నువ్వు వీడిని లవ్ చేయడం స్టార్ట్ చేయి. అరే రోషన్, ఒక లుక్ కాదా నువ్వు కూడా? వీడి మొహం చూస్తుంటే నాకు లవ్ రావట్లేదురా. ఏ, నా మొహానికి తక్కువ? తక్కువ ఏం లేదురా, కానీ నాకు రొమాన్స్ సెట్ అవ్వదు. అయ్యో, సెట్ అవ్వకర్లా, ఊరికే యాక్ట్ చేస్తే చాలు. సెట్ అవుతుందా? మరి మాట్లాపి ముందు రొమాంటిక్ లుక్లు ఇచ్చుకోండి. ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాలు చూసింటారు? నేను ఒక దాన్ని ఫాలో అవ్వండి. ఇద్దరు కాసేపు సమంత నాగ చైతన్య అయిపోండి. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.